మనం ఎన్ని కొత్త రెసిపీస్ ని ప్రిపేర్ చేసినా సరే వాటి ఐడియాలజీ అనేది ఏదో ట్రెడిషనల్ రెసిపీ నుండి ఇన్స్పైర్ అయినదే. అలాంటి రెసిపీయే మా ఇంట్లో మేము రెగ్యులర్ గా చేసుకునే ఉలవచారు. నిజానికి ఉలవచార అనేది థిక్ కన్సిస్టెన్సీలో చిక్కగా మరియు ఎన్నో ఫ్లేవర్స్ ని కలిగి ఉంటుంది. పైగా ఇది ఎంత ఫేమస్ రెసిపీయో మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో నేను ఉలవచారుని దాంట్లోని ఎసెన్స్ మరియు ఫ్లేవర్స్ పాడవకుండా అచ్చం రసంలా మోడిఫై చేసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఉలవచారుని ఒరిజినల్ ఉలవచారులానే ప్రిపేర్ చేసిన కొన్ని అడిషనల్ ఫ్లేవర్స్ మరియు వండే పద్ధతి వల్ల దేని రుచి దానికే వస్తుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ కమ్మనైన ఉలవచారు కోసం ఒక పెద్ద కప్పు ఉల్వల్ని తీసుకుని ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగి దాంట్లోకి 2 లీటర్ల వాటర్ ని పోసి ఒక 15 గంటల పాటైనా నాననివ్వాలి. ఒక 15 గంటల పాటు నానిన తర్వాత ఈ ఉల్వలు కొద్దిగా రంగు మారి ఇందులోని ఫ్లేవర్స్ అంతా వాటర్ లోకి దిగుతుంది. అప్పుడు ఈ వాటర్ ని సెపరేట్ చేసుకుని ఉల్వల్ని ఒక కుక్కర్ లోకి వేసుకోవాలి. అలాగే ఉల్వల్ని నానబెట్టుకున్నటువంటి వాటర్ ని పోసుకుని కుక్కర్ లిడ్ తో కవర్ చేసి ఒక 20 నుండి 25 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే ప్రెజర్ కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో ప్రెజర్ కుక్ చేసుకుంటేనే ఉల్వల్లోని సారం అంతా కూడా వాటర్ లోకి దిగి చారు చిక్కగా అవుతుంది. ఒక 40 నుండి 45 నిమిషాల తర్వాత కుక్కర్ మూతని తీసి చూస్తే ఉల్వలు చాలా మెత్తగా ఉడికి ఇలా ఒత్తితే నలిగేలా సాఫ్ట్ గా తయారయ్యాయి. అలాగే ఉల్వల నుండి సారం అంతా వాటర్ లోకి దిగి వాటర్ ఆల్మోస్ట్ సగం వరకు రిడ్యూస్ అవుతాయి. ఇప్పుడు ఉల్వల్ని ఒక స్ట్రైనర్ లోకి వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉడికించుకున్నటువంటి ఉల్వల్ని వేసుకుని కొద్దిగా వాటర్ ని పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే స్ట్రైనర్ లో మిగిలిపోయిన ఉల్వల్ని ఫ్రై చేసుకుని హెల్దీ స్నాక్ లాగా కూడా కన్స్యూమ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక సాస్ పాన్ ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసి ఒకసారి లైట్ గా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 4-5 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇందులోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు లైట్ గా వేగిన తర్వాత 3-4 సగానికి చించుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గుప్పెడు కరివేపాకుని వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న కప్పు టమాటో ముక్కల్ని వేసుకుని టమాటో ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. కొద్దిసేపు అయ్యాక మూత తీసి ఒకసారి ఇలా లైట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మరియు టమాటో ముక్కలు ఫ్రై అయి సాఫ్ట్ గా అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్వచారుని పోసుకోవాలి. అలాగే చారుతో పాటు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్వల పేస్ట్ ని వేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఉల్వల పేస్ట్ ని వేయడం వల్ల ఈ చారు అనేది ఫ్లేవర్ఫుల్ గా మరియు చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేశాక ఒక 4-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న చారుని ఈ కన్సిస్టెన్సీలోని సర్వ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ ఎక్కువ పోసుకుని రసం లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిక్కగా ఉండే ట్రెడిషనల్ ఉలవచారుని కాకుండా కొన్ని మార్పులతో రసం టైప్ లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ ని పోసి ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మరిగించుకోవాలి. చూడండి, ఒక 15 నిమిషాలకి చారనేది ఇలా బాగా మరిగి ఫ్లేవర్ఫుల్ గా తయారవుతుంది. అప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని పోసి చివరగా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు అయ్యాక మూత తీసి కొద్దిగా సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన ఉల్వచారు రెడీ అయిపోయినట్టే. ఈ చారుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా మరియు ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. మరి చూసారు కదా అండి వీడియోని, నచ్చితే మీరు కూడా ట్రై చేసుకుని మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.